భారత్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టోను ఇంగ్లాండ్ బోర్డు ఎంపిక చేయలేదు. మొదటి రెండు టెస్టులకు బెయిర్స్టోకు విశ్రాంతినిస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మిగతా జట్టును ప్రకటించింది. జానీ బెయిర్స్టోతో పాటు శామ్ కుర్రన్, మార్క్ వుడ్లకు కూడా ఇంగ్లాండ్ బోర్డు విశ్రాంతి కల్పించింది. ఇక శ్రీలంక సిరీస్ ముగిసిపోవడంతో ఇంగ్లాండ్కు వెళ్తూ బెయిర్స్టో మీడియాతో మాట్లాడుతూ టీమిండియాతో టెస్ట్ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెయిర్స్టో మాట్లాడుతూ ఏమన్నాడంటే, లాక్డౌన్ పూర్తయిన తర్వాత శీతాకాలం వేసవికాలం భేదం లేకుండా సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. ఈ బయోసెక్యూర్ బబుల్ దాటుకుని బయటకు వెళ్లి కుటుంబంతో గడపాలని ఉంది. కొద్ది రోజులు విరామం తీసుకుని తిరిగి భారత్తో మ్యాచ్లు ఆడడానికి వస్తాను. అప్పుడు పూర్తి స్థాయిలో ఆడతాను. ఇంగ్లాండ్ను గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. శ్రీలంకపై అద్భుతంగా ఆడడం సంతృప్తినిచ్చింది. భారీ స్కోర్లు చేయలేకపోయాను, కానీ సమిష్టిగా ఆడి గెలవడం సంతోషాన్నిచ్చింది. టీమిండియాతో ఆడేటప్పుడు కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తాను అని పేర్కొన్నాడు. బెయిర్స్టో ఇంగ్లాండ్ ఆటగాళ్లలో స్పిన్ను సమర్థంగా ఎదుర్కోగల ఆటగాళ్లలో ఒకడు. ఉపఖండం పిచ్చులపై అతడికి అపార అనుభవం ఉంది. భారత్పై అతడి రికార్డు కూడా అబ్బురపరిచేలా ఉంది. ఇంతవరకు భారత్పై 6 టెస్టు మ్యాచ్లు ఆడిన జానీ బెయిర్స్టో 40 సగటుతో 361 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. జానీ బెయిర్స్టో చివరి 2 టెస్టు మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.